అబ్బాయి అయితే కడుపు మోయాలా, అమ్మాయి అయితే కడుపు కోయాలా? ప్రియమైన దేవుని వారలారా, సమాజంలో ఆడజన్మని మగజన్మని జన్మని వేరువేరుగా చేసి ఇప్పటికే మరి సమాజం చూడటం మనం చూస్తున్నాం. ఆడజన్మ మగజన్మల మధ్య చాలా వ్యత్యాసాన్ని సమాజం చూపిస్తూ, ఎవరైతే మరి ఆడబిడ్డలకి జన్మనిస్తుంటారో వారిపైన ఒకలాంటి అసూయ, ద్వేషం, వారిని ఈ సమాజము అసహించుకోవటం వంటివి మనం చూస్తూ ఉంటాం. ఒక కుటుంబంలో పెళ్ళైన తర్వాత అమ్మాయి గర్భవతి అయి బిడ్డను కన్నప్పుడు వెంటనే అందరు అడిగేది అమ్మాయా అబ్బాయా అని. అమ్మాయి అని చెప్పగానే తెలియకుండానే వారిలో నిరాశ, ఏదో నిస్పృహకు లోనైపోవటం, బాధపడిపోవటం, ఆడబిడ్డను కన్నది అనగానే ఆ స్త్రీ పైన ద్వేషం పెంచుకోవటం. కొన్ని సందర్భాల్లో భర్తకి మరి మీ భార్య ఆడబిడ్డను కనింది లేదా ఆడబిడ్డకు జన్మనిచ్చింది అని చెప్పిన వెంటనే కనీసము ఆ పుట్టిన బిడ్డను కూడా చూడటానికి ఇష్టపడని తండ్రులు అనేక మంది. ఆ మధ్యకాలంలో హైదరాబాద్ నగరంలోనే ఒక కిరాతకుడు, ఒక సాయి తండ్రి పసికందును కాళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టగానే ఆ బిడ్డ ప్రాణాలు వదిలింది. ఎందుకు అలా చేశాడు అని అంటే పోలీసుల ఇంటరాగేషన్లో మరి అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అప్పటికే నా భార్య ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది, నేను మగబిడ్డ పుడతాడనుకున్నాను, మళ్ళీ ఆడబిడ్డనే జన్మించింది, అందుకే నేను సహించలేకపోయాను అని ఆ బిడ్డను నేలకేసి కొట్టి చంపేశాను అని చెప్పటం. ఎంత కిరాతకంగా మనిషి మారిపోయాడో మీరు ఆలోచించండి. అమ్మాయి అనగానే ఆడ ఉండాల్సిందే, ఈడ ఉండేది కాదు గనక ఇంకెందుకు అమ్మాయిని కనటం అనుకుంటున్నారు. అసలు ఆడ జన్మ అన్నది నచ్చట్లేదు. చాలా సందర్భాల్లో మీరు చూడండి, చెత్త బుట్టల్లో, పెంట కుప్పల మీద, మొలికి కాలువల్లో, ముళ్ళ పొదల్లో బిడ్డలను కని పారవేసిన సందర్భాలు ఉంటాయి. అమ్మాయిలను కని ఇలాంటి భయంకరమైనటువంటి కిరాతకమైనటువంటి పనులు చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఎందుకు అమ్మాయిని కన్న తర్వాత ఇలా పారవేస్తున్నారు? అమ్మాయి పుట్టిన వెంటనే చాలామంది కోడ్ లాంగ్వేజ్ వాడుతూ మైనస్ ఆ ప్లస్ అని అడుగుతుంటారు. అబ్బాయి పుడితేనేమో ప్లస్ అని, అమ్మాయి పుడితేనేమో మైనస్ అని. ఎందుకు మైనస్ అంటే, మరి కట్న కానుకలు ఇచ్చుకోవాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి, నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయేది కనుక నాకు మైనస్ అవుతుంది అనేటువంటి భావన సమాజంలో ఏర్పడింది. ఇలా అన్ని కోణాల్లో ఆడజన్మ అనగానే ఇది చాలా వేస్ట్ నాకి అని ఆడవాళ్ళు కూడా అనుకోవటం, ఎందుకు అసలు నేను ఆడదానిగా పుట్టానని వారు కూడా మరి నిరాశకు లోనైపోవటం, బాధపడటం అనేవి చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఇలా మనిషి ఆలోచించటానికి గల కారణాలు ఏంటంటే, అమ్మాయి అన్నది అసలు ఏ విధంగా పనికిరాదన్నట్టుగా భావించటమే. మగపిల్లవాడు అనగానే అన్ని విధాలుగా మనకు ప్రయోజకుడు అనేటువంటి భావన వల్ల ఏర్పడటం. ఏంటి, చాలా సందర్భాల్లో పిల్లల్ని పారవేస్తే కుక్కలు వచ్చేసి చీల్చి తినేసేయండి, పందులు చీల్చేసేయండి అని న్యూస్ మీడియా వాళ్ళు కవరేజ్ చేస్తున్నప్పుడు మనసంతా చివుకు చివుకుమంటుంది. ఎందుకు ఈ సమాజం ఇలా మారిపోయింది? అమ్మాయిల పట్ల ఎందుకు ఇంత వివక్షను ఈ సమాజం చూపిస్తుంది? ఎందుకు ఇంత పక్షపాతము మనిషి స్త్రీల పట్ల చూపిస్తున్నాడు అని ఆలోచిస్తుంటే అమ్మాయి బలహీన ఘటంగా కనబడటం, ఎదిరించేటువంటి తత్వం వారిలో లేదు అనేటువంటి భావనతో వారి మీద దాడులు జరుగుతున్నాయి. పుట్టిన బిడ్డను చంపటమే కాదు, ఎదిగిన తర్వాత రేపులని, వారిని పెళ్లి చేసిచ్చిన తర్వాత భర్త ద్వారా హింసలు, ఇలా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో స్త్రీలు వివక్షకు లోనైపోతున్నారు, మరి హింసకు లోనైపోయిన సందర్భాలు ఈ సమాజంలో కనబడుతుంటే, ఇంకా గర్భంలోంచి బయటికి రాక మునిపే
వాళ్ళకి శిక్షలు వేయటం వంటివి మనం చూస్తున్నాం. అలాంటి కిరాతకమైనటువంటి ప్రపంచము నేడు మనకు కనిపిస్తుంది. ఏ కిరాతకమైనటువంటి ఆలోచనలు కలిగి మనిషి ఉన్నాడో అలాంటి కిరాతకమైన ఆలోచనలకు కారణాలు ఏంటి, ఎందుకు ఇలా మారిపోయాడన్న ఆలోచనలతో, స్త్రీల పట్ల వివక్షతకు కారణాలు ఏంటన్న ఉద్దేశంతో మనం ఆలోచిస్తున్నాం. స్త్రీ అనగానే మనకు బెనిఫిట్ లేదు, లాభం లేదు అనేటువంటి భావనతో మనిషి ఉండిపోతున్నాడు. ఎప్పటికైనా అమ్మాయి ఎద మీద కుంపటి వంటిదే అని తల్లిదండ్రులు అనుకోవటం, ఏ రోజు ఏదో ఒక రోజు ఎత్తించాల్సిందే కదండి, ఆడ ఉండాల్సిందే కానీ ఈడ ఉండేది కాదని చెప్పేసి అమ్మాయిని ఏదో ఒక సందర్భంలో ఎత్తిచ్చేసి పెళ్లి చేసేసి ఇంకా నా చేతులు దులిపేసుకున్నాను అమ్మాయ్యా అయిపోయింది నా పని అని తల్లిదండ్రులు కూడా అనుకోవటం వంటివి మనం చూస్తుంటాం. ఇదంతా లోకంలో ఉన్నటువంటి భావన. అమ్మాయి పట్ల మరి వివక్షతకు కారణము అమ్మాయి వల్ల మనకు ప్రయోజనాలు లేదు అనుకుంటున్నటువంటి వారికి నిజంగా మనం ప్రశ్నిస్తే అమ్మాయి వల్ల ఏ ప్రయోజనం లేదని అంటే లేదంటున్న వారికి ఈరోజు సమాధానంగా ఈ పాఠం మనం చెప్పాలి. ఇలాంటి పాఠాలు వాళ్ళకు వెళ్ళాలి. ఇకపోతే లేఖనాలు మరి బైబిల్లో రాయబడినటువంటి మాటలను కూడా చదివి కొందరు పై పైన చదివి ఏంటి సమాజమే కాదండి మీరు చేత పట్టుకున్నటువంటి బైబిల్లో కూడా స్త్రీలపై వివక్ష ఉంది, వారికి అన్యాయం జరిగింది, బైబిల్లో రాయబడినటువంటి సందర్భాలను బట్టి చూస్తే స్త్రీలు అణచివేయబడ్డారు, వారికి సమానమైనటువంటి హక్కు ఇవ్వబడలేదు లేదా ప్రాధాన్యత లేదండి బైబిల్లో అనే వాదనలు కూడా లేకపోలేదు. మరి ఎలాంటి మాటలను చూపించి వాళ్ళు ఇలా మాట్లాడతారో ఒక సందర్భాన్ని మనం లేఖనాలను చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయాన్ని మనం చూస్తే ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ చెప్పబడిన మాట ఆయన స్త్రీతో, దేవుడు స్త్రీతో అన్న మాటను వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఇక్కడ స్త్రీ గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఇదిగో భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని దేవుడే అన్నాడండి అని చెబుతున్నారు. అంటే అబ్బాయిని లేదా పురుషుణ్ణి పైచేయిగా పెట్టి అమ్మాయిని ఏలేటట్టుగా ఉంచి అమ్మాయికి అన్యం చేశాడండి బైబిల్లో దేవుడు కూడా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బైబిల్లో రాయబడినటువంటి ఈ మాటను చూపించి పురుషుడు ఆమెను ఏలును అనగానే పురుషుణ్ణేమో ఏలికగా పెట్టి ఆమెను బానిసగా పెట్టిందండి బైబిల్ అని చెప్తున్నారు. నిజంగా చదవగానే మనకు కూడా అవునేమో కదా, మరి ఈ మాటను చూస్తున్నప్పుడు స్త్రీల పైన వివక్షత ఉందేమో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. పురుషులని ఒకలాగా బైబిల్ చూసి స్త్రీలను ఒకలాగా చూసిందేమో అన్న భావన కలుగుతుంది. అసలు ఈ ఆదికాండంలోని 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినటువంటి ఈ మాటను బట్టి నిజంగా దేవుడు పక్షపాతం చూపాడా? పురుషుల పట్ల ఒకలాగా వ్యవహరించి స్త్రీ పట్ల ఒకలాంటి ఆలోచన దేవుడేమైనా కలిగి ఉన్నాడా అంటే లేఖనాల్లో నుంచి మనం చూసినప్పుడు కాదన్న సమాధానమే మనకు వస్తుంది. ఒకసారి దినవృత్తాంతముల 2వ గ్రంథములో 19వ అధ్యాయము 7వ వచనాన్ని గనక మీరు చూస్తే యెహోవా భయం మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి, మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనివాడు కాడు. దేవుడు ఎవరు కాదట? ఆయన పక్షపాతి కాడట. పరలోకమందున్న దేవుడు ఒకరి పట్ల పక్షపాతం చూపేవాడు కాదట, ఒకరి మీద ప్రేమ కలిగి మరొకరిని ద్వేషించేవాడు కాదట.
అందరినీ సమానంగా చూసేటువంటి మనసు ఆ పరలోకమందున్న దేవునికి ఉంది అని తెలియబడుతుంది ఈ మాటను బట్టి మనకి. ఇంకో మాట, అపొస్తల కార్యములు 10వ అధ్యాయములో 34వ వచనాన్ని గనక మనం చూస్తే, అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనంలో చెప్పబడిన మాటను గనక మనం చదివితే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అని చెప్పబడింది. దేవుడట పక్షపాతి కాడట, ఆ పరలోకమందున్న దేవునిలో పక్షపాతము లేదట. దేవుడు ఒకరిని ఒకలా చూడటం, మరొకరిని మరోలా చూడటము ఆయనకు చెందదట. అలా ఆయన ఎప్పుడు అలా చేయడట. దేవుడు ఎవరినైనా ఒకేలాగా చూస్తాడు, అందరినీ సమానంగా చూడగలడు ఆయన. అది దేవుడు అంటే. మరి ఎందుకండి పురుషుడు స్త్రీని ఏలుతాడని చెప్పబడింది? అవ్వమ్మను దేవుడు శపించినటువంటి సందర్భం అది. అవ్వమ్మ చేసిన తప్పి దానికి వచ్చిన శాపం అది. వాస్తవానికి ప్రారంభంలో ఆమెను నిర్మించినప్పుడు ఆమెనేమి ఆదాము క్రింద ఒక బానిసలాగా దాసురాల్లాగా చేయలేదు. అసలు ఎప్పుడు ఆమెను పురుషుడు నిన్ను ఏలుతాడని చెప్పాడో ఇది మీకు తెలియాలంటే లేఖనాల్లోనికి వెళ్ళి మీరు చూడగలిగినప్పుడు తిమోతి గారికి రాసిన పత్రికలో పౌలు గారు ఒక విషయాన్ని చెప్పారు. తిమోతి గారికి రాసినటువంటి 1వ అధ్యాయము 14వ వచనంలో మీరు చూస్తే, అసలు అవ్వమ్మ ఆదాము చేత ఎందుకు ఏలబడుతుందని దేవుడు చెప్పాడో ఈ మాటను మనం చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తిమోతి గారికి రాసిన 2వ అధ్యాయము 14వ వచనంలో, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ప్రియులారా, మీరు గమనించాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే సాతాను లేదా అపవాది మొదట అవ్వమ్మ దగ్గరికి వచ్చి అవ్వమ్మనే మోసం చేసే ప్రయత్నం చేశాడండి అని అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. అపవాది మొదట స్త్రీ దగ్గరికి రాలేదు. స్త్రీ దగ్గరికి వచ్చి ఆమెను మోసపరిచే ముందే అపవాది ఆదామును కూడా ట్రై చేశాడు. అదే మాట ఇక్కడ రాయబడింది, మరియు ఆదాము మోసపరచబడలేదు అని అంటుంది. అంటే ఫస్ట్ అపవాది ఆదామును ట్రై చేసింది అన్నమాట. ఆదామును పడగొట్టాలని ప్రయత్నం చేసింది. ఏ విషయంలో పడగొట్టాలని? దేవుడు ఆదాముకిచ్చినటువంటి ఆజ్ఞ విషయంలో ఆదాము ఆ ఆజ్ఞను మీరేటట్టు దేవుని దృష్టికి పడిపోయేటట్టు ప్రయత్నం చేశాడు. ఆదాముకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? ఏ ఆజ్ఞను దేవుడిచ్చాడు మనందరికీ తెలుసు. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాల్లో చెప్పబడిన మాటను మనం చదివితే దేవుడు ఏ ఆజ్ఞనిచ్చాడో మనకు తెలుస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాల్లో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించిన. అప్పటికి అవ్వమ్మ లేదు ప్రియులారా. ప్రారంభములో కేవలము ఆదాము మాత్రమే ఉన్నాడు. ఈ మాట మనము చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే అవ్వమ్మ 2వ అధ్యాయము 20-21 వచనాల్లో, అంటే 19 నుంచి దేవుడు ఆమెను ఇవ్వాలి అనుకుంటున్నట్టుగా తర్వాత 20, 21, 22, 23 వచనాల్లో ఇవంతా కనిపిస్తుంటుంది. ఆదాము దగ్గరికి తీసుకురావటము చివరి వచనం వరకు మనం చూడొచ్చు. 2వ అధ్యాయములో 18వ వచనం తర్వాత విషయం ఆమె ప్రస్తావన వస్తుంది. కానీ 16-17 వచనాలు అప్పటికీ ఇంకా అవ్వమ్మ చేయబడలేదు. అవ్వమ్మ లేదు అప్పటికీ. లేనప్పటికీ దేవుడు ఆదాముకు ఒక ఆజ్ఞనిచ్చాడు, ఏదైనా తోటలో మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలాన్ని వేసి ఈ వృక్షఫలాన్ని నువ్వు తినకూడదని ఆజ్ఞగా ఇచ్చాడు. ఇలా ఈ ఆజ్ఞగా ఇచ్చిన దాని విషయంలో
అపవాది ఆదామును పడగొట్టాలని ప్రయత్నం చేశాడు. అందుకే ఆదాము మోసపరచబడలేదు అని చదివాం మనం. అంటే ఆదామును ట్రై చేసిందనమాట దయ్యం. ఫస్ట్ ఆదామును ట్రై చేస్తే ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములు పడింది. అంటే ఫస్ట్ ఆదామును ట్రై చేస్తే ఆదాము పడిపోలేదు, కానీ ఎవరు పడిపోయారు? ఏంటి, అవ్వమ్మ పడిపోయింది. అంటే మొదట ఆజ్ఞ ఆదాముకిస్తే ఆ ఆజ్ఞను ఆదాము తూచా తప్పకుండా పాటించాడు, కానీ స్త్రీ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ఆదాము ద్వారా తెలుసుకున్న ఆమె ఏమైపోయింది తెలుసా, దాన్ని పాటించటంలో విఫలమైంది. ఆమె అపరాధములు పడింది. 3వ అధ్యాయం ఆదికాండంలో మీరు చదవచ్చు, సర్పం యొక్క యుక్తిలో పడిపోయి దేవుడు తినవద్దన్న పండును తినింది. తిన్న తర్వాత దేవుడు శాపం ఇచ్చాడు. ఇది మీరు గమనించాలి, తిన్న తర్వాత శాపం వచ్చింది. 3వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూస్తే, 3వ అధ్యాయం 6వ వచనం ఆదికాండంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. ఏంటి, అప్పటి వరకు ఆదాము గారు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను చాలా జాగ్రత్తగా పాటిస్తూ వచ్చాడు, కానీ ఎప్పుడైతే స్త్రీ ఇచ్చిందో అప్పుడు పడిపోయాడు. చూసారా, అంటే మొదలు అపరాధములు పడింది ఎవరు, స్త్రీ. కానీ మొదలు అపవాది పడగొట్టాలని ప్రయత్నం చేసింది ఎవరిని, పురుషుణ్ణి. పురుషుణ్ణి ప్రయత్నం చేస్తే పురుషుడు పడిపోలేదు, కానీ స్త్రీ పడిపోయింది. అందుకే మొదట పురుషుడు పడకుండా జాగ్రత్తగా నిలబడ్డాడు గనక, ఇదిగో అమ్మ ఇప్పటి నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ భవిష్యత్తులో నువ్వు అపవాది చేతిలో మోసపరచబడకూడదంటే, మోసపరచబడి నువ్వు అపరాధములు పడకూడదంటే నువ్వేం చేయాలో తెలుసా, అంతకుముందు అపవాది ట్రై చేసినప్పుడని వ్యక్తిగా ఆదాము ఉన్నాడు గనక ఆదాము మాట నువ్వు వినాలి. అందుకే ఆయన నిన్ను ఏలుతాడు, ఇంకా ఆయన ఆధ్వర్యంలోనే ఉండాలి. భర్త లేనప్పుడు అపవాది వచ్చి నిన్ను మోసపుచ్చింది గనక ఇంకా ఇప్పటి నుంచి నువ్వు భర్త సంరక్షణలో ఉండాలి. ఆయన నిన్ను ఏలుతాడు, అదండి ఏలటం అంటే ఏంటి, బాగోగులు చూడటం, బాధ్యతను తీసుకోవటం అన్నమాట. ఆమెను భర్త క్రింద పెట్టాడు, ఇంకా నువ్వు భర్త అడుగుజాడల్లో నడవాలి. ఈ మాటను అర్థం చేసుకోలేని వీరు, దేవుడు పుట్టిస్తూ పుట్టిస్తూనే ఆమెను బానిసగా పుట్టించాడు అనుకుంటున్నారు. కాదు ప్రియులారా, స్త్రీ పట్ల దేవుడు వివక్ష చూపలేదు. అసలు ప్రారంభంలో దేవుడు ఒక స్త్రీగా అవ్వమ్మను నిర్మించాలనుకుంటున్నప్పుడు ఎంత మంచి ఉద్దేశమును కలిగి నిర్మించాడో ఒక్కసారి మీరు ఆదికాండములోని 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. ఒకసారి మీరు 2వ అధ్యాయం 18వ వచనం చూడండి, ఎంత మంచి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, అందుకొరకు ఏం చేద్దామనుకున్నాడు, ఇదిగో వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదు అనుకొనెను. అంటే దేవుడు ఒక స్త్రీ అనేటువంటి పాత్రను భూమి మీదకి ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు ఆదాముకు ఆమెను ఎలా ఇవ్వాలనుకున్నాడంటే సాటి అయిన సహాయముగా ఇవ్వాలనుకున్నాడు. అదండి దేవుడు సాటి అయిన సహాయంగా ఇవ్వాలనుకున్నాడు. ఏంటి సాటి అయిన సహాయము అంటే అర్థమేంటి, సాటి అంటే అర్థమేంటి, సాటి అయిన అంటే అర్థమేంటి, ఇదిగో సాటి అయిన అన్న మాటకు అర్థం ఏంటంటే సమానముగా, లేదా సమానమైన, లేదా ఈక్వల్గా, అంటే తారతమ్యం లేకుండా. ఎవరికి ఈక్వల్గా, ఆదాముకు ఈక్వల్గా. ఎవరికి సమానంగా, ఆదాముకు సమానంగా. ఎవరికి సమానమైనదిగా, ఆదాముకు సమానమైనదిగా. ఎంత చక్కగా దేవుడు రాయించాడు చూసారా, సాటి అయిన సహాయంగా చేయాలనుకున్నాడు. 20వ వచనం కూడా మీరు చూస్తే, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను, అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయిన. అప్పటి వరకు లేదు, ఒక్కడిగా ఒంటరిగా పనిచేస్తున్నాడు. ఇదిగో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనుకున్న పరలోకమందున్న దేవుడు అతనికి సాటి అయిన సహాయం చేద్దామనుకున్నాడు, సాటి అయిన సహాయం చేద్దామనుకున్నాడు. అప్పటి వరకు లేని సాటి అయిన సహాయాన్ని చేద్దామనుకున్నప్పుడు మరి సాటి అయిన సహాయము
చేద్దామనుకున్న దేవుడు మరొక పురుషుణ్ణి ఎందుకు చేసి ఇవ్వలేదు? ఇద్దరు పురుషులు కలిసి చక్కగా పనిచేసుకుంటారు కదా అని ఎందుకు అనుకోలేదంటారు? అంటే దేవుని సంకల్పంలో ఆదాము గారికి మరొక పురుషుణ్ణి చేసి ఇవ్వాలని లేదు. ఎవరిని చేసి ఇవ్వాలనుకున్నాడంటే అబ్బమ్మను, ఒక స్త్రీని చేసి ఇవ్వాలనుకున్నాడు. స్త్రీని నిర్మించి ఆయన వద్దకు తీసుకొని వచ్చాడు. చూసారా, ఏ ఆదాము గారికి గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకను తీసి ఆయన శరీర భాగాన్ని తీసి స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆయన వద్దకు తీసుకొని వచ్చాడు అని అంటే, అది కూడా ఎలా చేశాడు అన్నాడంటే, ఇదిగో సమానమైనదిగా ఈక్వల్గా అంటున్నాడండి. తారతమ్యం లేకుండా, పక్షపాతం చూపకుండా చేశాడు. ఇది చాలా మందికి అర్థం కాలేదు. అంటే ప్రారంభంలో చేసినప్పుడు సమానమైనదిగా, సాటి అయిన సహకారిగా ఉండాలని చేస్తే ఈ అవ్వం ఏం చేసింది? దేవుడు చేసిన ఈ గొప్ప ప్రణాళికను లేదా సంకల్పాన్ని ఏం చేసిందో తెలుసా? గంగలో కలిపేసాను. ఆమె పాడు చేసుకుందండి, దేవుడిచ్చినటువంటి సదవకాశాన్ని పాడు చేసుకున్నది ఆమె. చేజేతులారా ఆమె పాడు చేసుకుంది. పాడు చేసుకున్న తర్వాత ఎప్పుడైతే అవ్వమ్మ అపవాది చేతిలో మోసపరచబడి అపరాధములు పడిందో, భవిష్యత్తులో మళ్ళీ ఇలా జరగకూడదని మళ్ళీ ఆమెను ప్రేమించే దేవుడు, అమ్మా నువ్వు నీ భర్త అండర్లో ఉండు, భర్త లేనప్పుడే నువ్వు మోసపోయావు కనుక భర్త అండర్లో ఉంటే నీకు మంచిది అని చెప్పాడు. అందుకే మీరు చూడండి, లోకంలో కూడానండి చాలామంది స్త్రీలు భర్తలు లేనప్పుడే మోసపోతుంటారండి. భర్తలు లేనప్పుడు ఎలా మోసపోతుంటారు చెప్పమంటారా? ఈ లోకంలో చాలామంది వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. ఈ వ్యాపారస్తులకు ఉన్నటువంటి తెలివితేటలు చూస్తుంటే వారు ఎంతో భయంకరంగా మోసం చేసే వాళ్ళే ఉంటారండి ఎక్కువగా. మీరు చూడండి, ఏదైనా ఒక వస్తువును అమ్మాలనుకున్నటువంటి వ్యాపారస్తులు కూడా కరెక్ట్గా భర్తలు డ్యూటీకి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం వేళ వస్తుంటారండి. మధ్యాహ్నం వేళ వస్తున్నటువంటి వాళ్ళు తెలివిగా ఇంటింటికి తిరిగి అమ్ముతూ ఉంటారండి. ఆ టైంలో డోర్ నాక్ చేసి, అమ్మ ఇదిగో మేము ఈ ప్రోడక్ట్ అమ్మడానికి వచ్చాము చూడండి అని అంటే, నిజంగా స్టార్టింగ్లో స్త్రీ కూడా ఏమంటుంది, వచ్చిన వెంటనే వాళ్ళు ఆ ప్రోడక్ట్ను అమ్మడానికి వచ్చిన వాళ్ళతో, అయ్యా నాకు అసలు అవసరం లేదు వెళ్ళిపో అంటుందండి. వెళ్ళిపో అన్న వెంటనే ఆయన ఏమంటాడు తెలుసా, కొనకపోయినా పర్లేదమ్మా ఒక్కసారి చూడండి అంటాడండి. అపవాది కూడా ఏం చేసిందండి, చూయించింది అంతే. అంటే చూస్తే ఏమవుతుందన్నమాట, చూస్తే ఆలోచనలు మారతాయి. కొనకపోయినా పర్వాలేదు ఎందుకు చూడమంటాడు, కొనకపోతే వాడికి ఏం లాభం అండి వీళ్ళు చూస్తే అంటే, కొనని ఆలోచన ఉన్న వారు కూడా చూసినప్పుడు కొనాలన్న ఆలోచన కలిగి ఉంటారు. నాకు వద్దనుకున్న వాళ్ళు కూడా కొనేద్దామనుకుంటారన్నమాట. అందుకు ఒకసారి చూడండి అంటారు. ప్రారంభంలో చూపించి కనులకు రమ్యమైనదిగా చూపించి ఎలాగైతే మోసపుచ్చిందో అపవాది, ఈరోజు కూడా అలాగే భర్త లేని టైంలో అలా ప్రోడక్ట్ను కొనేస్తుందండి. వద్దనుకున్న ఆమెనే కొనేసి భర్త వచ్చిన తర్వాత, ఇదిగోండి ప్రోడక్ట్ కొన్నానని చూపించినప్పుడు భర్త అంటాడు, ఓ పిచ్చిమోహమా ఇది ఎంతో తెలుసా, ఇదిగో ఇది 300 రూపాయలే, ఇది 100 రూపాయలే, నువ్వేంటి 3000 రూపాయలు పెట్టి కొన్నావు అని అంట. అంటే మోసం, అయ్యో నన్నాడు మోసం చేశాడండి, మాటల్లో పెట్టాడండి, ఇప్పుడున్నటువంటి ప్రోడక్ట్ కంటే ఇది చాలా మంచిది అన్నాడండి అని వాపోతూ ఉంటారండి. ఇలా స్త్రీలు మోసపరచబడటం అనేది మనం చూస్తుంటాం. అందుకే అలా జరగకూడదని దేవుడు జాగ్రత్త చెప్పాడు. ఆమెకు మేలే చేశాడు కానీ అన్యాయం ఏం చేయలేదు. ఏంటి సాటి అయినా సహాయంగా చేశాడు. ఇంకా లేదండి, మీరు ఏమైనా చెప్పండి, సాటి అయినా సహాయంగా మీరు చేశానంటున్నారు కానీ మాకెందుకో దేవుడు ఆమెను ఆదాము చేతి క్రింద పెట్టి లేదా ఆదామును ఏలికగా పెట్టి అవ్వమ్మకు అన్యాయం చేశాడండి అన్న ఆలోచన ఒకవేళ మీకు వస్తుందా? అయితే మీకు ఒక విషయాన్ని చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. స్త్రీ పురుషులు అన్నటువంటి ఈ భేదం అన్నది దేనికి ఉంటుంది? మనం ధరించుకున్నటువంటి శరీరాలకు స్త్రీ అనే పురుష అనేటువంటి భేదం ఉంటుంది. స్త్రీలుగా పురుషులుగా మనము ఈ శరీరాలను బట్టి ఉన్నామంతే. ఈ శరీరం అనేది ఎవరు నిర్మించారు? ఈ శరీర నిర్మాణం అనేది ఎలా జరిగింది? ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్లో మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము
వందవ అధ్యాయము మూడవ వచనాన్ని చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము వందవ అధ్యాయములో మూడవ వచనం, వందవ కీర్తనను మనం చదువుతున్నాం. మూడవ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని కీర్తనకారుడు రాస్తున్నారు. మూడవ వచనంలో చెప్పబడుతున్న ఈ కీర్తనలో ఆయనే మనలను పుట్టించెను అని ఉంది. ఫుట్నోట్లో ఒకటి అనే అంకె ఉండి కింద ఒక విషయాన్ని చెప్తున్నారు అక్కడ, మనలను మనమే సృజించుకోనలేదు. ఏంటి, మనల్ని మనం సృజించుకోలేదట, మనల్ని ఎవరో సృజించారు అని చెప్తుందండి బైబిల్. ఎవరు మనల్ని సృజించింది, ఎవరు మనల్ని సృజించారు అని అంటే ఆది కాండం 2:7 ఆదాము గారిని ఎవరు సృజించారని తెలుసా? ఆది కాండం 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరు నిర్మించి, అంటే మనలని మనము సృజించుకోలేదు. ఎవరు సృజించారు? దేవుడు సృజించాడు. పరలోకమందున్న దేవుడు మనల్ని సృజించాడు. అలా సృజించినటువంటి ఆ పరలోకమందున్న దేవుడు స్త్రీనిగా పురుషునిగా నిర్మించి మనల్ని భూమి మీద పెట్టాడు, మనల్ని ఈ భూమి మీద ఉంచాడు, స్త్రీనిగా పురుషునిగా పెట్టాడు. ఈ స్త్రీ పురుషుల భేదం అన్నది దేనికుంది అని అంటే కేవలము శరీరానికే, మనం ధరించుకున్న శరీరానికి స్త్రీ అని పురుషుడని భేదం ఉందంతే. అంటే శరీరం వేరు, ఘటము అంటారు దీన్ని. ఇదేంటి అని అంటే ఘటము, ఒక కుమ్మరివాడు ఎలాగైతే కుండల్ని సారి మీద మట్టిని వేసి తయారు చేస్తాడో, మట్టిని అంతా తీసుకొని వస్తాడు, ఒకే దగ్గర ఉంటుంది మొత్తం మట్టి అంతా పిసుకుతాడు, తన కాళ్ళ కింద ఉన్న మట్టి అంతా ఒకటే, ఒక మట్టి ముద్దను తీసేమో సారి మీద పెట్టి పెద్ద కుండ తయారు చేస్తాడు, కొంచెం గట్టిది తయారు చేస్తాడు, అదే మట్టిలో నుంచి మరికొంత తీసుకొనేమో అదే సారి మీద పెట్టి ఈసారి చిన్న కుండ తయారు చేస్తాడు, కొంచెం బలహీనమైనదిగా ఉంటుంది. అంటే రెండు ఘటాలు చేసింది ఎవరు? ఆ కుమ్మరి. ఆ రెండు ఘటాలకు వాడిన మన్నెక్కడిది? ఒకే మన్ను, అది నేల మన్ని. ఆ మట్టిని తీసుకుని రెండు వేరు వేరు ఘట్టాలు చేశాడు. కానీ ఒకటేమో ఎక్కువ కాలం బలంగా ఉంటుంది, ఒకటి బలహీనంగా ఉంటుంది, మనం పట్టుకోగానే పగిలిపోవచ్చు. అలా ఘటములలో బలహీనమైన ఉంటాయి, బలమైన ఉంటాయి. ఆ ఘటము నన్ను ఎందుకు ఇలా చేశావని సృజించిన వాణిని అడగకూడదు, ప్రశ్నించకూడదు. కుండేమైనా కుమ్మరిని, ఏమయ్యా కుమ్మరి నన్ను ఇలా బలహీనంగా చేశావని అడగొచ్చా? నా ఇష్టం ఉంటే ఇలా చేస్తాను, నాకు కష్టం అయితే నేను అక్కడే సారి మీదే తప్పమని పాలగొట్టేస్తాను. అంటే అలా కుమ్మరికి నువ్వు ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించేటువంటి అధికారము కుండలకు లేదు. కుమ్మరిని ప్రశ్నించకూడదు, అది ఎలాగైనా చేస్తాడు. అలాగే స్త్రీ గురించి కూడా బైబిల్ ఏమని చెప్పబడిందో తెలుసా? బలహీనమైన ఘటము అని అన్నాడు. ఘటము అని అంటే ఇదిగో ఒక పాత్ర, ధరించుకున్నటువంటి దేహం ఏదైతే ఉందో ఇది బలహీనమైన ఘటము అని వాళ్ళకి చెప్పబడింది. అంటే ఘటము బలహీనమైందే, పురుషుని ఘటము బలమైనది, స్త్రీలకు ధరింపబడినటువంటి ఘటం బలహీనమైనది. అలాగని ఘటాలు బలహీనంగా ఉన్నాయని దేవుడు పక్షపాతం చూపడానికి కాదు, అది శరీరానికి మాత్రమే వ్యత్యాసము. స్త్రీలింగము, పులింగము లేదా పురుషలింగము అనేవి శరీరానికి మాత్రమే. ఇకపోతే మనం ఎవరము అని ఆలోచిస్తే, మన పరలోకమందున్న దేవుడు ఆత్మ గనక ఆత్మ అయినటువంటి ఆయనకు పుట్టిన మనము కూడా ఆత్మలమే. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మయే మనల్ని జీవింపజేసేది, శరీరము కేవలం నిష్ప్రయోజనము అని అన్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు ఆత్మ అయితే ఆయనలో నుంచి వచ్చినటువంటి ఆత్మ ఏదైతే మన లోపల ఉందో, స్త్రీలో ఉందో, ఆ ఆత్మకు కూడా సేమ్ ఇప్పుడు పురుషులు స్త్రీలు అన్నట్టుగా స్త్రీలింగము పూలింగం అనేవి ఉండవు. శక్తి, ఆత్మ అనేది ఏంటి? శక్తి. శక్తి అనబడినటువంటి ఆత్మకి ఆడశక్తి, మగశక్తి అని ఉండదు. ఏంటి, కళాకారులు బొమ్మలు తయారు చేస్తారు, బొమ్మలు తయారు చేసేసి ఏంటి బ్యాటరీలు పెట్టి ఆ బొమ్మల్ని నడిపిస్తుంటారండి. అందులో బ్యాటరీ పెట్టగానే బొమ్మ చకచక చకచక నడుస్తుంటుందండి. అందులో బ్యాటరీ తీసేస్తే ఏమవుతుంది? బొమ్మ ఆగిపోతుంది. అయితే మనం అందులో పెడుతున్నటువంటి బ్యాటరీ లేదా ఆ బొమ్మలో వెనకల మనం తగిలించి నడిపించేటువంటిది ఏదైతే బ్యాటరీ ఉంటుందో, దాన్ని నడిపించగలిగే శక్తి ఉన్న బ్యాటరీ ఉంటుందో, ఆ బ్యాటరీ ఆడ బ్యాటరీ, మగ బ్యాటరీ అని ఉంటాయండి.
శక్తి ఎక్కడైనా ఆడశక్తి మగశక్తి అని ఉంటుందా? విద్యుత్ శక్తి ఉందనుకోండి, విద్యుత్ శక్తి ద్వారా నడిపించే యంత్రాలు ఉంటాయి, ఆడ విద్యుత్ శక్తి మగ విద్యుత్ శక్తి అని ఉంటాయా? ఉండవు. శక్తికి ఆడ మగ అనేటువంటి తేడా లేదు. ఇది ఎంతైతే వాస్తవమో మన దేహాన్ని నడిపిస్తున్న శక్తి అయినటువంటి ఆత్మ, మనమైన ఆత్మలము ఏవైతున్నామో అవి శక్తులు. అలా పరలోకమందున్న దేవునిలో నుంచి విడిపోయినటువంటి ఆ భాగాలు, మనలో ఉన్నటువంటి ఆ భాగమైన మనం ఏవైతున్నామో, ఈ దేహంలో ఉన్నటువంటి మనము ప్రిలరా, మనం శక్తులము. ఆ ఆత్మకి స్త్రీ భేదమని పురుష భేదమని ఏమీ లేదు. అంటే మనం ఇప్పుడు చనిపోయిన తర్వాత ఈ దేహాన్ని వదిలేసి ఆత్మలుగా విడిపోతాం. అలా ఆత్మగా విడిపోయినటువంటి మనము దేవుడున్న లోకానికి, పరలోకానికి చేరబోయేటువంటి మనము ఆడాత్మలు మగాత్మలు అనేమీ ఉండవు. ఈ వాస్తవాన్ని మీరు గమనించాలి. అంటే పక్షపాతం దేవుడు చూపకుండా అందరినీ సమానంగా పెట్టాడు. అంటే స్త్రీలలో ఉన్న ఆత్మైనా పురుషుల్లో ఉన్న ఆత్మైనా ఇవి దేవునిలో నుంచి వచ్చినటువంటి ఆత్మలే గనక ఆ ఆత్మలకి లింగ భేదం అన్నది లేదు. అంటే దేవుడు ఎలా చేశాడనమాట, స్త్రీలనైనా పురుషులనైనా తనలోని ఆత్మలోని భాగాన్ని పెట్టి ఇద్దరిని సమానంగానే చేశాడు. కానీ మనుషులు అపార్థం చేసుకున్నారు దేవుణ్ణి. అలా అపార్థం చేసుకున్నటువంటి వారు ఇదిగో స్త్రీలని తక్కువ చూడటం, పురుషులు గొప్పవారనే భావనలోనికి వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఒకరిని మాత్రమే గొప్పగా చూసి మరొకరిని చిన్నగా చూసేవాడు కాదనడానికి మరొక మంచి మాట ప్రారంభంలోని మనం చూస్తే ఆదికాండము 1:28 మీరు చూస్తే, ఆదికాండము 1:28 రాయబడిన మాటను మనం చూస్తే, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నాడు. వారిని ఆశీర్వదించాను అంటున్నాడు. ఎవరిని? వారిని స్త్రీని గాను పురుషుని గాను నిర్మించాలని ఆలోచన చేసిన పరలోకమందున్న దేవుడు స్త్రీనిగా పురుషునిగా వారిని సృజించిన వారిని ఆశీర్వదించాడు. ఎవరు ఆ స్త్రీ పురుషుడు అని అంటే అవ్వమ్మ ఆదాములు ఇద్దరిని ఆశీర్వదించాడు. చూసారా, ఇద్దరిని ఆశీర్వదించాడు. అంటే పక్షపాతము దేవుడికి లేదు, అందరూ సమానమనే భావన ఆయనకుంది. అంటే పురుషుణ్ణి ఒక కారణం చేత భూమి మీద తీసుకొని వస్తున్నాడు, స్త్రీని కూడా ఒక కారణం చేతే భూమి మీద తీసుకొని వస్తున్నాడు. మొదటి మానవుడైనటువంటి ఆదామును ఆశీర్వదించాడు, ఆ తర్వాత ఆయన నుండి తీసుకుని వచ్చినటువంటి స్త్రీని కూడా ఆశీర్వదించాడు. ఇదిగో ఆదామును భూమి మీదకి పంపాడు ఆయన పని మీద, అలాగే అవ్వమ్మను కూడా ఆయనకు సాటి అయిన సహాయంగా పంపాడు. అసలు ఈమెను సాటి అయిన సహాయంగా చేశాడని అంటున్నాం కదా, అసలు ఏ విధమైన సహాయం చేయాలని ఒకవేళ మనం లేఖనాలకు వెళ్ళి ఆలోచిస్తే ఈమె సహాయం చేయాలంటున్నామంటే ఏదో పని చేయాలని అర్థం. మరి అవ్వమ్మ ఏ సహాయం చేయాలని మనకు తెలియాలంటే మొదలు చేయబడిన వ్యక్తి ఎవరు, ఏ వ్యక్తికి ఈమెను సహాయం ఇచ్చాడు, ఆ వ్యక్తి చేసే పని ఏంటో తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది ఏ విషయంలో సాటి అయిన సహాయంగా మనకు అసలు స్త్రీని దేవుడు ఇచ్చాడన్నది. ఏండి, అవ్వమ్మను సాటి అయిన సహాయంగా ఆదాముకి ఇచ్చాడంటే ఆదాము చేసే పనేంటో తెలిస్తే అవ్వమ్మ చేసే పనేంటో అర్థమైపోతుంది. వీళ్ళిద్దరూ కలిసి ఈక్వల్గా చేయాల్సినటువంటి పనేంటో అప్పుడు అర్థమవుతుంది. ఏంటి వీళ్ళిద్దరూ కలిసి చేసే పని అంటారా? ఒక్కసారి ఆదాము చేసే పనేంటో లేదా పురుషులు చేసే పనేంటో, దేవుడు నిర్ణయించినటువంటి పనేంటో, భూమి మీదకి వారిని ఎందుకు పంపిస్తున్నాడో మనం చూడగలిగితే మత్తయి సువార్త 2:2 మనం చదువుదాం ప్రియులారా. మత్తయి సువార్త 2:2 గనక మనం చూస్తే, అబ్రహాము ఇస్సాకును కనెను. చాలా జాగ్రత్తగా చదవండి, మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఏంటంటే జనరల్గా స్త్రీలు పిల్లల్ని కంటారు అని. కానీ బైబిల్లో రాయబడినటువంటి ఈ మాటను మనం చూస్తున్నప్పుడు అబ్రహాము ఇస్సాకును కన్నాడట. సరే పోనీలే, అబ్రహాం విషయం ఇలా రాశారని చెప్పేసి ఇస్సాక్ ఏం చేశాడు అని అంటే ఇస్సాకు యాకోబును కనెను. ఏంటి పురుషులు కన్నారు అన్నట్టుగా రాశారు ఏంటండి? యాకోబేమో యూదాను అతని అన్నదమ్ములను కనెను అని. ఈ మొత్తం అధ్యాయం అంతా మీరు చదువుతుంటే పురుషులు కంటున్నారు అని ఉందండి. ఇక్కడ పురుషులు కంటారా? పురుషులేంటండి కనటము? ఇదేంటి ఇంత విడ్డూరంగా రాశారేంటండి బైబిల్ అనుకుంటున్నారా? బైబిల్ ఎప్పటికీ తప్పుగా రాయబడదండి.
తప్పుగా ఏ సందర్భము బైబిల్లో రాయబడలేదు. మనసు పెట్టి ఆలోచించిన వారికి ఇందులో ఎంత మహాజ్ఞానం ఉందో అర్థమవుతుంది. నిజంగా అసలు మనల్ని తండ్రులు కంటున్నారా తల్లులు కంటున్నారని లోకంలో ఉన్న వారిని అడిగితే మాత్రం తల్లులే కంటారంటారు. కానీ బైబిల్ అంటుంది తండ్రులు కూడా కంటున్నారు అని. తండ్రులు కంటున్నారు అనటానికి ఒక మంచి ఉదాహరణ చెప్పమంటారా? మన పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి ఒకవేళ స్కూల్లో జాయిన్ చేసి విద్య నేర్పించాలనుకుంటున్నప్పుడు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కానీ లేదా ఆ యాజమాన్యం కానీ మనల్ని ఏమడుగుతారండి? ఆ బాబు పేరేంటండి అని అడుగుతారు. ఆ బాబు తండ్రి పేరేంటండి అని అడుగుతారు. బాబు పేరు చెప్పిన వెంటనే తండ్రి పేరు చెప్పండి అని ఒకవేళ తల్లి తీసుకుని వెళ్ళి ఆ స్కూల్లో జాయిన్ చేపిస్తున్నప్పుడు తండ్రి పేరు ఎందుకు అడుగుతారండి? నేను వచ్చాను కదా, నా పేరు రాసుకోండి అని తల్లి అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఆ స్కూల్ యాజమాన్యం ఒప్పుకుంటారా? ఒప్పుకోదు. మీ పేరు ఉన్నా పర్లేదు కానీ ఈ బాబు తండ్రి పేరే చెప్పండి అని ఎందుకంటారు? ఆ స్కూల్ యాజమాన్యానికి అర్థమైన విషయము మనకు అర్థం కావట్లేదు. ఆ స్కూల్ యాజమాన్యము ఇండైరెక్ట్గా మనకేం సమాచారం చెప్తుందంటే, ఇదిగో అమ్మా ఈ బిడ్డను కనటంలో ఫస్ట్ మీ భర్త పాత్ర ఉంది, మీ బిడ్డ కంటాడు గనక తండ్రి పేరు చెప్పండి అంటారు. అందుకే తండ్రి పేరు నోట్ చేసుకుంటారు. ఎక్కడ ఏ డాక్యుమెంట్లోకి వెళ్ళిన మీ పేరు ఉందంటే మీ పేరు ప్రక్కన తండ్రి పేరు ఉంటుంది. అంటే తండ్రి కంటున్నాడు మిమ్మల్ని, సన్ ఆఫ్ అని అంటున్నారు. యు ఆర్ ద సన్ ఆఫ్ సో అండ్ సో, యు ఆర్ ద డాటర్ ఆఫ్ సో అండ్ సో. మీరు ఫలానా వ్యక్తికి ఇదిగో కుమారుడు కుమార్తె అని చెప్తున్నారు. మీ నాన్న మిమ్మల్ని కంటున్నాడు అన్నట్టుగా చక్కగా లోకంలో అన్ని సర్టిఫికెట్లను చూసారా? అలాగే దేవుడు కూడా ఇక్కడ రాయించాడు. ఏంటి భర్త కంటున్నాడా? భార్య గుర్తించాలి, తల్లి గుర్తించాలి, తండ్రి కంటుందా కంటున్నాడా? అవునండి, తండ్రులే కంటున్నారట, తండ్రులు కంటున్నారట, అబ్రహాము కన్నాడట. అంటే పురుషులు కంటున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ పురుషులే కంటున్నారు. అంటే ఆదాము కనే పని మీద భూమి మీదకి వచ్చాడు. అలా కనే పని మీద వచ్చినటువంటి ఆదాముకు అవ్వమ్మ కూడా ఏ విధంగా వచ్చిందనమాట? సాటి అయినా సహాయకురాలకు వచ్చిందంటే ఈమె కూడా కనడానికి వచ్చిందనమాట. మరి ఇద్దరిద్దరు కనటమా? అవునండి, బైబిల్ మాత్రమే చెప్పినటువంటి వాస్తవం ఇద్దరు కంటారండి పిల్లల్ని. ఇద్దరు కలిసి చేయాల్సిందనమాట, వీళ్ళిద్దరు కలిసి కనాలి, వీరిద్దరు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందనమాట పిల్లలను కనే విషయంలో. అందుకే అవ్వమ్మ చేసి అవ్వమ్మను ఆదాము గారిని వీరిద్దరిని జతపరిచిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని కన్నారు. ఆదాము పాత్ర పిల్లల్ని కనటంలో ఎంతైతే ఉందో అవ్వమ్మ పాత్ర కూడా అంతే ఉంది. అందుకే సాటి అయినా సహాయము. ఏంటి ఆదాము గారు ఫస్ట్ ఎలా కంటాడో తెలుసా? ఆదాము అవ్వమ్మ గర్భములో కంటాడు, అవ్వమ్మ గర్భంలోనికి కంటాడు. వాళ్ళ దాంపత్య జీవితంలో వాళ్ళు కలుసుకున్నప్పుడు ఆదాము గారి జీవితంలో ఆదాము గారి దేహంలో నుంచి శుక్రకణాలు అవ్వమ్మ దేహంలోనికి విడబడుతున్నాయి. అంటే అది డెలివరీ, దాన్నే డెలివరీ అంటారు. అలా ఆదాము గారు ఎప్పుడైతే అవ్వమ్మ గర్భంలోనికి తన లో ఉన్నటువంటి శుక్రకణాలను పంపాడో ఆ శుక్రకణాలే అవ్వమ్మ గర్భంలో ఉన్నటువంటి అండముతో ఫలదీకరణ చెంది పిండంగా నిలబడి మొట్టమొదటి వ్యక్తిగా నిర్మాణం జరిగింది అవ్వమ్మ గారి గర్భంలో. అది దేవుడి చేత. మనము మనల్ని సృష్టించుకోనట్లేదు. అవ్వమ్మకు అర్థమైపోయిందండి మాట, అవ్వమ్మకు అర్థమైపోయింది మనల్ని మనము సృష్టించుకోవట్లేదని అర్థం చేసుకున్న ఆమె ఏమని చెప్పిందో తెలుసా అండి? ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనము ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని ఆమె ఏమంటుంది తెలుసా? యెహోవ దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నానా? నేను ఎవరి దయ వలన? యెహోవ దయ వలన నేను సంపాదించుకున్నానందా? ఇదిగో మనల్ని మనమే సృజించుకుంటున్నాం గనక నా కయ్యను నేనే సృజించుకున్నానందా? చూసారా, నా భర్త నేను కలిపి మేమిద్దరం కలిసి కయ్యను సృజించుకున్నామని చెప్పట్లేదు, మనల్ని మనమే సృజించుకోవట్లేదండి. యెహోవ దయ వలన సృజించుకున్నాను. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది చూసారా ఈ విషయంలో? నేను ఏ పని మీద వచ్చాను మంచి క్లారిటీ ఉంది చూసారా ఆమెకి? ఆమె మాట్లాడినటువంటి డైలాగ్ చూడండి, నేను యెహోవ దయ వలన. మొట్టమొదట ఆమె చేసినటువంటి తప్పిదం గురించి అందరూ చూస్తారు, కానీ తర్వాత చూడండి ఎంత చక్కగా సర్దుకుంది.
దేవుని పట్ల ఎంత మంచి భావన కాదు. యెహోవా దయ వలన, దేవుడు దయ చూపగా ఆయనే నా గర్భముల్లో చక్కగా ఈ నిర్మాణాన్ని చేసి నాకు ఇచ్చాడు. దేవుని దయ వలన అంటుంది. అంటే దేవుడు దయచేయగా నేను కన్నాను. దేవుడు దయచేయగా అంటే ఈ విషయంలో, పిల్లలను కనే విషయంలో ఆదాము పాత్ర ఎంత అవుతుందో అవ్వమ్మ పాత్ర కూడా అంతే ఉంది. పురుషుడి పాత్ర ఎంత అవుతుందో స్త్రీ పాత్ర అంతే ఉంది. పురుషుడు పిల్లల్ని కనే విషయంలో ఎంతైతే బాధ్యతగా ఉండాలో స్త్రీ కూడా అంతే బాధ్యతగా ఉండాలి. అందుకే వీరు సాటి అయినా సహాయం, ఇద్దరు ఈక్వలే. అన్ఈక్వల్గా ఏం చేయలేదు దేవుడు, పక్షపాతము చూపలేదు. వీరిద్దరి పట్ల సేమ్ ఆలోచన కలిగి ఉన్నాడు, సమానమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి అసలు పురుషులు అంటారంటే మాకు ఇంకా డౌట్గా ఉందండి అని మీకు అనిపిస్తుందా? అయితే హెబ్రిలకు రాసిన పత్రిక కూడా నోట్ చేసుకోండి ప్రియులారా. హెబ్రిలకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయము, హెబ్రిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలను గనక మనం చూస్తే, అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. హెబ్రిలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము నుండి మనం ప్రారంభం నుంచి చూస్తే అబ్రహాము గారి గురించి రాయబడుతుంది. అబ్రహాము గారు ఇదిగో రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్నప్పుడు షాలేము రాజు లేదా మెల్కీసెదెకు ఆయన కలుసుకుని ఏం చేశాడట? ఆయన కలుసుకున్నప్పుడు దశమాంశములను, ఇదిగో అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. అంతేకాక ఒక విధమున చెప్పిన ఏడల 10వ వంతును పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములు ఇచ్చెను. అబ్రహాము మాత్రమే ఇదిగో మెల్కీసెదెకు దశమాంశం ఇచ్చాడు అనుకుంటున్నారేమో, కాదు. అబ్రహాము గర్భములో అప్పటికి ఎవరున్నారు? లేవి ఉన్నాడు. ఆ లేవి కూడా దశమాంశములు ఇచ్చాడు అని అంటున్నారు. అసలు ఒరిజినల్ కాంటెస్ట్లోనికి వెళ్ళి చూస్తున్నప్పుడు అబ్రహాము షాలేము రాజు లేదా మెల్కీసెదెకును కలిసినప్పుడు అప్పటికి లేవి ఇంకా పుట్టనే లేదు. మీరు తర్వాత మాటలు చదివితే 10వ వచనములో ఏలై అనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. పితరుడెవరు లేవికి? లేవి పితరుడేమో యాకోబు. యాకోబు పితరుడెవరు? ఇస్సాకు. ఇస్సాకు పితరుడెవరు? అబ్రహాము. ఇలా కదా వెనక్కి వెళ్ళేది. ఈ లేవికి అబ్రహాముకి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అని అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇంకా అబ్రహాము తర్వాత వచ్చింది ఇస్సాకు, అయితే ఇస్సాకు తర్వాత వచ్చింది యాకోబు, అయితే యాకోబు గర్భంలోంచి వచ్చింది లేవి. కానీ ఎప్పుడైతే అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకొని దశమాంశములు ఇచ్చాడో ఆ సందర్భాన్ని పౌలు గారు రాస్తూ అంటున్నారు, అక్కడ అబ్రహాము గారు మాత్రమే కాదు, అబ్రహాము గారి గర్భములో లేవి ఉన్నాడు, లేవి కూడా దశమాంశములు ఇచ్చాడు మెల్కీసెదెకుకు అంటున్నాడండి. లేవి ఎలా దశమాంశములు ఇస్తాడండి? అప్పటికైనా లేదు కదా అని అనుకుంటున్నారేమో మీరు. లేడు భూమి మీద, కానీ ఉన్నాడు తండ్రి గర్భములో. భూమి మీద లేడు, భూనివాసిగా లేడు, తండ్రి గర్భ నివాసిగా ఉన్నాడు. మనము పరలోకమందున్న తండ్రిలో నివాసంగా ఉన్నాము. తరతరములుగా మాకు నివాస స్థలము నీవే అని చెప్పబడింది కీర్తనల గ్రంథం 9వ అధ్యాయంలో. అంటే ఒకప్పుడు మనము తండ్రి నివాసులము, తండ్రిలో నివాసులము. ఆ తర్వాత భూమి చేయబడిన తర్వాత ఆదామును దేవుడు సృజించిన తర్వాత ఆదాములోనికి వచ్చాము గనక ఆదాము గర్భ నివాసులము. ఆదాము అంటే తండ్రి, అలా తండ్రుల గర్భ నివాసులుగా ఉన్నాము. ఆ తర్వాత తల్లి గర్భంలోనికి వచ్చాము, తల్లి గర్భ నివాసులము. ఆ తర్వాత ఇప్పుడు భూమికి వచ్చామనుక భూనివాసులము. అంటే ఇన్ని ప్రాంతాల్లో నివసిస్తున్నాం మనము. అలా దాటుకుంటూ వచ్చాము. అంటే తండ్రుల గర్భాలలో నుండి మనం వస్తున్నాం. అంటే తండ్రి కంటాడు, తండ్రి ఏమో తల్లి గర్భంలోనికి కంటాడు. తల్లి గర్భంలోనికి కన్న ఆ శుక్రకణం రూపంలో కనబడినటువంటి మనము తండ్రి తల్లి గర్భంలోని పిండముతో ఫలదీకరణం చెంది అండము కాస్త పిండంగా నిలబడుతుంది. అండముతో ఫలదీకరణ చెందితే, పిండంగా నిలబడితే ఆ పిండము కాస్త ఎదిగి అనేక అవయవాలుగా, ఇంచుమించుగా 500 అవయవాలు తల్లి గర్భములో నిర్మాణం జరుగుతాయి. ఆ నిర్మాణ ప్రక్రియ అంతా పరలోకమందున్న దేవుడు చేస్తాడు. అలా చేయబడినటువంటి మనము భూమి మీదకి వచ్చాము. దేహాన్ని తొడుక్కొని మనం భూమి మీదకి వచ్చాము. అంటే ఒక బిడ్డను కనే విషయంలో తండ్రి పాత్ర ఎంతైతే ఉందో తల్లి పాత్ర కూడా అంతే ఉంది. అందుకే వీరిని దేవుడు ఎలా ఆశీర్వదించాడు? మీరు
ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాడు. ఇద్దరిని ఆశీర్వదించాడు. ఎందుకంటే ఇద్దరితో పని ఉంది. ఆదాము ఏ పని అయితే చేయాలో అదే సాటి అయిన సహాయంగా ఆదాముకు ఎందుకు అవ్వమ్మనిచ్చాడంటే ఇద్దరు కలిసి సమానమైన పని చేయాల్సింది. చూసారా, ఇంత గొప్ప పని మీద మనం భూమి మీదకి వచ్చాము. పురుషులు పిల్లల్ని కంటున్నప్పుడు స్త్రీ పురుషునితో చేయాల్సినటువంటి సమానమైన పని ఏంటంటే పిల్లల్ని కనటమే. పురుషుడు కంటున్నాడు, స్త్రీ కూడా కంటుంది. ఇద్దరు కలిసి చేయాలన్నమాట. స్త్రీ గర్భంలో బిడ్డ 9 నెలలు ఉంటాడు, కానీ తండ్రి గర్భంలో ఎన్ని రోజులు ఉంటాడు? ఇంకా తండ్రి గర్భంలో ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. అలా అంతకాలం ఉన్న మనం తల్లి గర్భంలోనికి వచ్చి 9 నెలలు ఉండి 9 నెలలు అవయవ నిర్మాణం చేసుకుని బయటికి వస్తున్నాము. ఇదంతా ఎలా జరుగుతుంది అని అంటే, మీరు ఎన్నోసార్లు చదివింది యోబు గ్రంథము, దేవుడు ఎలా చేస్తున్నాడో చెప్పిన మాట. యోబు గ్రంథము 10వ అధ్యాయము, యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం నుంచి కనుక మీరు చూస్తే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు, జిగటమన్నుగానున్న నన్ను నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనము. నీవు నన్ను మరలా మన్నుగా చేయదువా? ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా ప్రభువా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నన్ను నువ్వు పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. నీ సంరక్షణ చేత మన సంరక్షణ ఎవరు చేశారట? దేవుడు. మన అవయవ నిర్మాణం ఎవరు చేశారట? దేవుడు. దేనికి చేశాడనమాట? ఆత్మకు చుట్టూ అవయవాన్ని నిర్మాణం చేశాడు. అలా నిర్మాణం చేసి భూమి మీద తీసుకొని వచ్చాడు. ఒకసారి ఊహించుకోండి, చర్మం లేని మన దశను ఊహించుకోండి, గుండె లేని మన దశను ఊహించుకోండి, మెదడు లేని మన దశను ఊహించుకోండి. అలా మెదడు ఇలా దేహంలోని అవయవాలు, ఊపిరితిత్తులు, కాలేయము, ఇలా జీర్ణ వ్యవస్థ, నరాల వ్యవస్థ, ఈ రక్త ప్రసరణ వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ ఏవి లేనప్పుడు ఎలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం తల్లి గర్భంలో అవయవాలన్నింటినీ నిర్మాణం చేసుకుని భూమి మీదకి వచ్చాము. ఆలోచించండి, ఇవన్నీ ఎవరు చేశారట? పరలోకమందున్న దేవుడు చేశాడట. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయంలో చూస్తే, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చూడండి ప్రియులారా. 13వ వచనం ఉండి, నా అంతరింద్రియములను నీవే కలగజేసేటివి. ఇది ఎక్కడ జరుగుతున్న ప్రక్రియ? 13వ వచనంలో 2వ భాగం అంటారు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. తండ్రి గర్భములో ఉన్నామనే చెప్పబడుతుంది, తల్లి గర్భములో కూడా ఉన్నాము. అట్లా అలా మనం తల్లి తండ్రుల గర్భాల్లో నుంచి భూమిదికి వస్తున్నామంటే మనల్ని కనటముల్లో ఎవరి పాత్ర ఉందన్నమాట? తల్లిదండ్రులు ఇద్దరి పాత్ర ఉంది. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయం వేసింది ప్రభువా. ఆశ్చర్యం కూడా కలిగింది. ఎంత ఆశ్చర్యం! అసలు మొత్తం ఈ స్కిన్ లేని మన రూపము నిర్మింపబడుతున్న చూస్తే ఆశ్చర్యమేదా? మన గుండె కొట్టుకునే విధానం చూస్తే ఆశ్చర్యమేదా? రక్తం మొత్తం అంత ప్రసరణ జరుగుతున్న దాన్ని చూస్తుంటే ఆశ్చర్యమేదా? భయం ఏదా? ఇంకా ఎందుకు భయం వేస్తుంది అంటారా? చీకటిలో ఉన్నట్టుగా ఉన్నటువంటి ఆ గర్భముల్లో చీకటిలో జరుగుతున్న మ్యానుఫ్యాక్చర్ చూడండి. చిన్ని కణము ఎంత ఉంటుందంటే మన నోట్లోంచి రాలిపోయే తుంపర్లు ఉంటాయి చూసారా, దాంట్లో కొన్ని లక్షల భాగాలుగా విడిదీస్తే ఎంత ఉంటుందో అంత చిన్ని భాగంగా తల్లి గర్భంలో పడిన మనం 6 వారాల వయసు అప్పటికే మహా అయితే ఒక బియ్యపు గింజంత ఆకారంలో ఉంటామండి. అక్కడే లబ్డబ్ లబ్డబ్ అనే గుండె కొట్టుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమవుతుంది మిగతా అవయవాలని. అంత చిన్ని నిర్మాణం జరుగుతుందంటే ఎంత సెన్సిటివ్గా జరిగింది చూడండి. భయం ఏదో చెప్పండి, ఎంత ఆశ్చర్యం వేస్తా చెప్పండి. అవే రాయబడుతున్నాయి ఇక్కడ 15వ వచనం చూస్తే, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములు విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగి ఉన్న ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. పిండంగా ఉన్నప్పుడే ఎవరి కన్నులు చూసాయట? పరలోకమందున్న దేవుని కన్నులు చూసాయట. ఆయన పక్షపాతి అని ఎలా అనుకుంటున్నారు? ఆయన కన్నులు చూసి చక్కగా నిర్మాణం చేశాయి. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన. ఎవరిది ఏ విధంగా నిర్మాణం జరగాలి, వాళ్ళ అవయవాల నిర్మాణం ఏ రోజు జరగాలి అని మొత్తం డేట్తో సహా చక్కగా గ్రంథములో నిర్మాణం అవుతున్న ప్రతిదీ అప్డేట్ రాయబడిందట. అవన్నీ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నప్పుడు మొత్తం ప్రతిదీ నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములయ్యాయి అని చెప్తాడండి. అవయవాలన్నీ దేవుడు నిరూపిస్తూ రూపించాడు.
నిరూపించటం అంటే దేవుడు నిజంగా ప్రియులారా దీన్ని ఒక టాస్క్గా తీసుకున్నాడు. పుట్నోట్లో ఉంటుంది చూడండి, 16వ వచనంలో పుట్నోట్లో, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయనన్న దగ్గర క్రింద రాయబడింది, లేక ఒకటైనను కాక మునిపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా. నిరూపించటం అంటే ఏంటి, నేను ఒక కొత్త సబ్జెక్ట్ని తయారు చేశానండి, లేదా నేను కొత్త థీసిస్ రాశానండి, నేను ఫలానా మరి థీసిస్ ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నప్పుడు ఏం చేయాలి, ఆ రీసెర్చ్ చేసిన ఆయన నిరూపించుకోవాలి. థియరీగా రాస్తాడు, రాసిన దానిని ఇదిగో నేను ఫలానా ప్రాక్టికల్ చేసి ఇది రాశానండి అని ఆ ప్రాక్టికల్ని ఏం చేయాలి, మళ్ళీ నిరూపించాలి. అందరి మధ్యలో నిరూపించినప్పుడు వీళ్ళందరూ అది యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు ఆయనకు పిహెచ్డి ఇవ్వాలి. పిహెచ్డి అనగానే ఏంటనుకుంటున్నారా, అంత సులువుగా వస్తుంది అనుకుంటున్నావా డాక్టరేట్? ఈయనో ఈయనకు అనుకున్నాడంటే ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు చెప్తారంటే ఈయన థీసిస్ రాయటం జరగాలి. ఈయన థీసిస్ అనేది ఎలా రాస్తాడంటే, ఇదిగో ఫలానా విషయాన్ని నేను చూశాను, ప్రాక్టికల్గా చేశాను, చేసిన దాన్ని ఇదిగో నేను మీ అందరి ముందు నిరూపిస్తున్నాను. నిరూపించాలండి. ఒక సెల్ ఫోన్ తయారు చేసి ఇదిగో నేను నిరూపిస్తాను చూడండి, మనం మాట్లాడుతుంటే ఇది పనిచేస్తుంది. ఒక కెమెరా తయారు చేసి ఇదిగో నేను నిరూపిస్తాను చూడండి, ఇది క్యాప్చర్ చేస్తుందని నిరూపించాలి. అలా లోకంలో ఉన్న వస్తువులు నిరూపించడం కాదు, దేవుడు కన్నును కన్నుగా నిరూపిస్తున్నాడట. అలా అవన్నీ నిరూపితమయ్యాయి గనుకనే ఇదిగో బయటకు వచ్చిన తర్వాత మన కన్ను కన్నులా పనిచేస్తుంది, ముక్కు ముక్కులా పనిచేస్తుంది, నోరు నోరులా పనిచేస్తుంది, చెవులు చెవుల్లా పనిచేస్తున్నాయి, మన మెదడు మెదడులా పనిచేస్తుంది, గుండె గుండెలా పనిచేస్తుంది. ఇవన్నీ వాటి పని అవే చేస్తున్నాయి. గుండె వెళ్ళిపోయి నేను ఊపిరితిత్తుల్లా పనిచేస్తానంటదా? అనదు. ఊపిరితిత్తులు వెళ్ళిపోయి నేను జీర్ణ వ్యవస్థలా పనిచేస్తానంటదా? అనదు. చేతులు ఉన్నాయనుకోండి, వాటి పని అవే. కాళ్ళు ఉన్నాయనుకోండి, వాటి పని అవే. వేటి పని అవి చేస్తున్నాయంటే నిరూపించి పంపాడు. ఇదంతా కూడా చేశాడంటే ఇది ఎక్కడ చేశాడు, తల్లి గర్భంలో చేసి ఇంత గొప్ప నిర్మాణాన్ని బయటికి పంపాడు. ఇంత గొప్ప నిర్మాణాన్ని అంటే తల్లి గర్భం యొక్క అవసరత అంతే ఉంది, తండ్రి గర్భం యొక్క అవసరత అంతే ఉంది. అంటే ఇద్దరు సమానమైన పని చేయాలి, పక్షపాతం చూపలేదు దేవుడు. స్త్రీ జన్మ ఊరికే జరిగింది అనుకోకండి, ఆడజన్మ శాపం కాదండి. ఆడజన్మతో కూడా దేవునికి పని ఉందండి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికే వాళ్ళు భూమి మీదకి వచ్చారండి. అలాంటి వారిని వివక్ష చూపించకూడదు, అలాంటి వారిపైన వివక్ష చూపించకూడదు. ప్రపంచానికి తెలియక అలా వివక్ష చూపారేమో, దేవుడు వదులుతాడు అనుకుంటున్నారా? ఏండి, తల్లి గర్భంలో బిడ్డ పడగానే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది అనుకొని వెళ్ళిపోయి స్కానింగ్ చేసుకుంటున్నారండి. అలా స్కానింగ్ చేసుకున్నప్పుడు అమ్మాయి ఎవరో అబ్బాయి ఎవరో తేల్చే స్కానింగ్ చేసేసుకొని తల్లి గర్భంలో అమ్మాయి నిర్మాణం జరుగుతుందని తెలిసిన వెంటనే ఏం చేస్తున్నారు తెలుసా, ఆ తల్లి గర్భంలోనే ఆ బిడ్డను చంపే ప్రక్రియను చేస్తున్నారండి. దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా అలా చేస్తే? అలా చేస్తే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఒకసారి లేఖనాల్లో ఒక మంచి సందర్భం దేవుడు రాయించి పెట్టాడండి, ఆదికాండము 38వ అధ్యాయం చూడండి ప్రియులారా. ఆదికాండము 38వ అధ్యాయంలో 6వ వచనము నుండి గనక మీరు చూస్తే, మనం డైరెక్ట్గా 7వ వచనం చదువుదాం. 7వ వచనము నుండి చూస్తే, యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతను చంపాడు. దేవుడు ఏరుని చంపాడండి. ఎందుకు చంపాడు అని అంటే, ఏరు ఎవరట? దేవుని దృష్టికి చెడ్డవాడట. అంటే యూదా కుమారుడు, యాకోబు కుమారుల 12 మందిలో ఒకరు యూదా. ఆ యూదా కుమారుడు ఒక వ్యక్తి ఏరు, ఈయన దేవుని దృష్టికి చెడ్డవాడు కనుక దేవుడు ఆయనను చంపాడండి. ఆ తర్వాత ఏం జరిగిందట, అయితే యూదా తనకు ఉన్న మిగతా కుమారుల్లో ఒక కుమారునికి ఏమన్నాడట, అయితే యూదా, అప్పుడు యూదా ఓనానుతో అంటున్నాడట, ఇదిగో ఏరు అనేవాడు పెద్దవాడు, ఈ ఓనాను అనేటువంటి వాడు ఏరుకి తమ్ముడు, ఈ ఓనానును పిలిచి ఓనానుతో, నీ అన్న వారి యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలగజేయమని చెప్పాడట. చెప్పినప్పుడు ఈ ఓనాను ఏం చేయాలి, అన్న ధర్మాన్ని నెరవేర్చాలి, మరిది ధర్మాన్ని నెరవేర్చాలి. మరిది ధర్మాన్ని నెరవేర్చాల్సినటువంటి ఓనాను ఏం చేశాడట, వెళ్ళాడట. ఎవరి దగ్గరికి వెళ్ళాడు, తామర దగ్గరికి వెళ్ళాడు. అన్న భార్య దగ్గరికి వెళితే ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఆలోచించుకున్నాడట. ఎరిగి ఏమనుకున్నాడట, ఆమెతో పోయినప్పుడు
తన అన్నకు సంతానము కలగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. నేలను విడవగానే అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనక ఆయన అతన్ని కూడా చంపెను. ఫస్ట్ వాడు చేసిన తప్పే రెండో వాడు చేస్తున్నాడు. ఫస్ట్ వాడేమో దేవుని దృష్టికి చెడ్డ పని చేస్తే వాడిని చంపేస్తే, వీడేం చేశాడు? దేవుడికి దృష్టికి యథార్థమైన పని చేయాల్సింది పోయి వీడు కూడా అది చేశాడు. ఏం చేశాడు అంటే రేతస్సును అంటే తన శుక్ర కణాలను నేలను విడిచేశాడు అంతేనండి. స్త్రీ గర్భములోనికి అవి వెళితే, ఆ శుక్ర కణాలు స్త్రీ గర్భములోనికి వెళితే స్త్రీ గర్భములో ఉన్నటువంటి అండముతో ఫలదీకరణ చెంది పిండంగా నిలబడి ఆ పిండమే కాస్త ఒక మానవ ఆకారంగా తల్లి గర్భములో రూపింపబడుతుంది. అలా జరగాల్సిన ప్రక్రియను వీడేం చేశాడనమాట, అడ్డుకున్నాడు. ఈ విషయంలో దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నాడు? చాలా సీరియస్ అయిపోయి వాడిని చంపేశాడండి. దేవుడికి ఏంటి రేతస్సు నేలను విడవటమే ఇష్టం లేదు. ఇక్కడ ఏంటి ఓనాను ఒకరిని చంపట్లేదు, ఒకరిని చంపట్లేదు అని మనం అనుకుంటున్నాము. ఒక కత్తి తీసుకుని ఒకరిని పొడి చేయట్లేదు, నరహత్య చేయట్లేదు అని అనుకుంటున్నాము. కానీ శుక్రకణాలుగా మనిషి దేహములో లేదా పురుషుని లేదా తండ్రి దేహములో మనం ఉంటున్నప్పుడే, చిన్న చిన్న కణాలుగా ఉన్నప్పుడే దేవుడు నేలను విడిస్తే కూడా వదలట్లేదు. శుక్రకణాలంత ఆకారములో మనిషి ఉన్నప్పుడే ఆ శుక్రకణాలు తల్లి గర్భంలోనికి వెళ్లాల్సినవి. తల్లి గర్భంలోనికి వెళ్లకుండా నేలను విడిస్తేనే దేవుడు ఇంత సీరియస్ అయిపోతే శుక్రకణాలు తల్లి గర్భంలోనికి వెళ్ళి తల్లి గర్భంలో ఉన్నటువంటి అండముతో ఫలదీకరణ చెంది పిండంగా నిలబడి అది మొదటి నెల, రెండవ నెల, మూడవ నెల ఇలా అవయవ నిర్మాణాలు జరుగుతుంటే ఒక మూడు నెలల తర్వాత, ఒక ఆరు నెలల తర్వాత, ఒక ఎనిమిది నెలల తర్వాత తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డను చంపేస్తానంటే ఊరుకుంటాడా? అబార్షన్ చేస్తానంటే ఊరుకుంటాడా దేవుడు? అదే చేస్తున్నారండి. నా దగ్గర స్కానింగ్ మెషిన్ ఉంది కదా అని చెప్పేసి స్కానింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళిపోయి తల్లి గర్భములో ఆడబిడ్డ ఉందా మగబిడ్డ ఉందని నా టెక్నాలజీతో నేను కనుగొంటున్నానని చెప్పేసి గర్భములో ఉన్న బిడ్డ ఒకవేళ ఆడబిడ్డ అయితే ఆడబిడ్డని ఏం చేస్తున్నారు తెలుసా? అబార్షన్ చేసేస్తున్నారండి. అబార్షన్ అంటే ఏంటనుకుంటున్నారు? తల్లి గర్భములోనికి చాలా కిరాతకంగా కఠినంగా ఏంటి మారణాయుధాలను పంపిస్తున్నారు. ఏంటా మారణాయుధాలు అనుకుంటున్నారు? కొన్ని సందర్భాల్లో ట్యాబ్లెట్స్ పంపించేస్తారు, అంటే ట్యాబ్లెట్స్ తినేస్తారనమాట. ట్యాబ్లెట్ తినగానే ఆ ట్యాబ్లెట్ వెళ్ళిపోయి లోపలున్న పిండాన్ని కాస్త ఏం చేస్తుంది తెలుసా? విచ్ఛిన్నం చేస్తుంది. ఒక బాంబు బ్లాస్ట్ అయినట్టుగా బ్లాస్ట్ అయిపోతే రక్తపు గడ్డలాగా మొత్తం అంతా కారిపోవటము. ఏంటి భూమి మీద ఎక్కడైనా బాంబు బ్లాస్ట్ జరిగితే శరీరంలోని అవయవాలు ఎలాగైతే ముక్కలు ముక్కలుగా చల్లా చెదురు పడిపోతే దాన్ని చూసి మనం ఎంత విలవిల్లాడి కొట్టుకుంటామో, మన గర్భములో ఉన్నటువంటి బిడ్డ కూడా అలా అవయవాలు దేనికి అది విడిపోయి రక్తం గడ్డగా మొత్తం స్రవించిపోతుంటే పరలోకమందున్న దేవుడు చూసి ఎంత బాధపడతాడో ఆలోచించండి. మనకేమో భూమి మీదకి వచ్చిన తర్వాత మన కళ్ళ ముందు మన బిడ్డలు చచ్చిపోతే తల్లడిల్లిపోతున్నావు, కానీ మన బిడ్డలని మనం అనుకుంటున్నాము. పరలోకమందున్న దేవుడు తల్లి గర్భంలో ఉన్న ఆయన పిల్లల్ని మనకిస్తున్నప్పుడు ఆ పిల్లల్ని నువ్వు రక్తపు గడ్డగానే మొత్తం వాటన్నిటిని పిండేస్తుంటే ఊరుకుంటాడా? ఇంకేం చేస్తున్నారు తెలుసా? ఇంకా కొన్ని సందర్భాల్లో ఇలా ట్యాబ్లెట్కి అసలు చావట్లేదని చెప్పేసి ఏంటి సీజర్స్ వంటివి తల్లి దేహంలోనికి పంపించేసి కాళ్ళకి కాళ్ళు, చేతులకు చేతులు, మొండానికి మొండెము, తలకాయకి తలకాయ, మొత్తం దేహంలో అవయవాలన్నింటినీ చక 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 కత్తిరించి పారేస్తున్నావు అంటే అర్థమేంటి తెలుసా? బయట భూమి మీదకి వచ్చిన తర్వాత గొడ్డలతోనో ఏదో కత్తితోనో చక 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 నరికేసి ముక్కలు ముక్కలుగా దేహాన్ని చేస్తుంటే ఎలా విలవిల్లాడిపోతున్నావో, మరి పరలోకమందున్న దేవుడు తల్లి గర్భంలో నువ్వు కత్తెరను తీసుకెళ్ళిపోయి దేని అవయవానికి అది మొత్తం విడివిడిగా ముక్కలు ముక్కలు చేస్తుంటే ఆయన ఎంత తల్లడిల్లిపోతాడండి? ఒకసారి ఆలోచించండి, ఇంత కిరాతకంగా చేస్తున్నారు ఎవరి పట్ల? అమ్మాయిని గుర్తించినప్పుడు. అమ్మాయిని గుర్తించగానే ఇంత కిరాతకంగా వ్యవహరిస్తున్నారండి. ఇంత కిరాతకంగా వ్యవహరిస్తున్నటువంటి వారందరూ గుర్తించుకోవాలి. అబ్బాయి అయితేనే కడుపు మోస్తావా? అమ్మాయి అయితే కడుపు కోయాలా? స్త్రీగా గర్భములోని గర్భంలో ఉన్నటువంటి బిడ్డ అమ్మాయి అనగానే అంత అలస? ఏంటి ఆడవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తేనే కదండి వాళ్ళు తీసేస్తారు. చూడండి ఒకసారి ఆలోచించండి పిల్లలు, మా మేము తల్లిదండ్రులం అండి, మా పర్మిషన్తోనే తీసేయండి అని తీసేస్తున్నారు చూసారా?
ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు సిగ్నేచర్ చేసి మరి గర్భములో ఉన్నటువంటి బిడ్డను బయటికి తీసేస్తున్నారు చూసారా? ఇవన్నీ దేవుడు ఊరుకుంటాడా అంటారా? ఈ విషయంలో దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడండి, దేవుడు ఊరుకోడు ప్రియులారా. ఇవన్నీ చూస్తున్న పరలోకమందున్న దేవుడు ఊరుకోడు. ఏం చేస్తానన్నాడు ఒకసారి చూస్తారా? ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడి వాణిని పాడు చేయును. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తాడట. ఆ దేవుని ఆలయం అంటే ఎవరో తెలుసా? మనమే. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటున్నాడు. దేవుని ఆలయంగా చెప్పబడుతున్నటువంటి ఈ దేహాన్ని పాడు చేస్తే దేవుడు వదలడు. దేవుడు వదలడండి, అస్సలు వదిలే ఛాన్సే లేదు. ఆ పరలోకమందున్న దేవుడు తన ఆలయాన్ని పాడు చేస్తే వదలడట. తల్లి గర్భములో ఉన్నటువంటి దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ఊరుకుంటాడా? తల్లి గర్భములో ముక్కు పచ్చలారని ఆ ఆకారాన్ని చిదిమేస్తుంటే ఊరుకుంటాడా? కడుపు కోయటం అంటే ఏంటనుకుంటున్నారు చూసారా? ఎంత కిరాతకంగా మారిపోయారు చూసారా? తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డను స్రవించేటట్టు చేసేస్తున్నారు. ఇంకా ఇదొక ఎత్తు అయితే ఏంటి, తల్లి గర్భంలో నుంచి పుట్టిన వెంటనే బిడ్డల్ని ముక్కలు ముక్కల కింద నరికేసేస్తున్నారు. ఏంటి, చెత్త కుప్పల్లో పారేసేస్తున్నారు, పెంట కుప్పల మీద పారేసేస్తున్నారు, మురికి కాలువల్లో పారేసేస్తున్నారు. ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే నిజంగా ప్రియులారా, అసలు ఆడపిల్ల అనగానే అంత అలసైపోయింది చూసారా? ఎంత వివక్ష చూపిస్తున్నారు చూసారా? ఏంటి, ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా వీళ్ళెవరో తెలుసా అండి? 127 కీర్తనలో 3వ వచనంలో ఏమనుంటా తెలుసా? గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని చిదిమేస్తున్నారు ప్రియులారా. దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని చిదిమేయాలని మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? అసలు ఈ గర్భఫలంగా దేవుడిచ్చినటువంటి ఈ ఫలం ఏదైతే ఉంటుందో, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అసలు ఏ పని మీద దేవుడు ఇస్తున్నాడో, ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఇంకో మాట చూడండి, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం చూస్తే, కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను. ఏంటి, యవన స్త్రీలు ఏం చేయాలట? యవన స్త్రీలు వివాహం చేసుకోవాలట. వివాహము చేసుకోవాలి. వివాహము చేసుకున్న తర్వాత పిల్లలను కనాలి. పిల్లల్ని కనాలి అని ఉంది. పిల్లల్ని కనాలి అంటే, పిల్లల్ని కనాలంటే నువ్వు గర్భాన్ని ధరించాలి, ఆ గర్భాన్ని నువ్వు మోయాలి. నీ గర్భంలో దేవుడు నిర్మాణం చేసి ఒక బిడ్డను భూమి మీదకి రప్పించబోతున్నాడు. ఆ బిడ్డకు నువ్వు జన్మనివ్వాలి. ఆ జన్మనివ్వటం కొరకు ఇదిగో నిన్ను భూమి మీదకి పంపాడు. మొదటి అధ్యాయంలో కూడా ఇంకొక మంచి మాట ఉంటుందండి. రెండవ అధ్యాయము 15వ వచనం ప్రియులారా, 2వ అధ్యాయం 15వ వచనంలో, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడం. ఏంటి, నువ్వు పిల్లలను కంటే ఆ కనటంలో నీకు ఒక భాగ్యం ఇవ్వబోతున్నాడట దేవుడు. నిన్ను ఇదిగో నేను ఎంచుకున్న దేనికో తెలుసా తల్లి? నీవు నా పిల్లల్ని భూమి మీదకి రప్పించటం కొరకు నీ గర్భాన్ని నేను వాడుకోబోతున్నాను. కనుక ఆ గర్భాన్ని నువ్వు నా కొరకు ఇస్తే నీ గర్భంలో నేను చక్కగా నిర్మాణం చేస్తాను. ఆ తర్వాత నువ్వు కనాలి. శిశు ప్రసూతి ద్వారా నీకు రక్షణ ఉంటుంది. అలాగని బిడ్డలను కన్న ప్రతి ఒక్కరికి దేవుడు రక్షణ ఇస్తాడు అనుకుంటున్నారేంటి? ప్రసూతి అనేటువంటిది జరగటం వలన రక్షణ అనుకుంటున్నారా? ప్రసూతి అలా అయిపోయిన వెంటనే రక్షణ అనుకుంటున్నావు? నువ్వు పాపం చేస్తూ పాపంలో మగ్గిపోతే నీకు రక్షణ అనుకుంటున్నావా? అలా కాదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, బిడ్డను కంటున్న నీవు రక్షింపబడాలంటే ఇంకేమేమి జరగాలో కూడా చెప్పాడు. అక్కడ కొన్ని మాటలు చెప్పాడు చూడండి. ఏమేమి ఉండాలట? స్వస్థ బుద్ధి కలిగి ఉండాలట, విశ్వాసం ఉండాలట, ప్రేమ ఉండాలట, పరిశుద్ధత కూడా ఉండాలట. ఇవన్నీ ఉండి నిలకడగా ఉంటే అప్పుడు నువ్వు రక్షింపబడతావు శిశు ప్రసూతి చేయటం వల్ల. ఇంకా రక్షణ అనేది మనకు ఉండాలంటే ఇంకేమేమి ఉండాలి? ఇంకో కొన్ని మాటలు కూడా ఉండాలి మన బ్రతుకులో. అవేంటి? మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనము కూడా మనం వర్తింపజేసుకోవాలి.
మార్క్స్ వార్త 16:16లో నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడను. అంటే ఈ శిశువును ప్రసూతి చేస్తున్నటువంటి స్త్రీ ఏం కలిగి ఉండాలి? శిశు ప్రసూతి అన్ చేస్తే నాకు రక్షణిస్తాడు దేవుడు అన్న ఆలోచన కలిగి ఉన్న స్త్రీలు నువ్వు నమ్మి బాప్తిజం కూడా పొంది ఉండాలి, అప్పుడు నువ్వు రక్షింపబడతావు. ఇంకేం చేయాలి? రోమిలకు రాసిన పత్రికలు 10వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము చూస్తే అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. యేసు ప్రభువుని నీ నోటితో ప్రభు అని ఒప్పుకోవాలి, దేవుడు ఆయన మృతుల్లో నుండి విశ్వసించడని నీ హృదయంలో నువ్వు విశ్వసించి ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటే అప్పుడు నువ్వు రక్షింపబడతావు. ఇది కూడా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారి నోటితో ప్రభు అని ఒప్పుకోకపోతే కూడా నీకు రక్షణ లేదు. అలాగే అదే అధ్యాయంలో మీరు 13వ వచనాన్ని కనుక మీరు చూస్తే 13వ వచనంలో కూడా రక్షణ గురించి ఒక మాట ఉంటుంది. ఎందుకనగా ప్రభునామమును బట్టి ప్రార్థన చేయవాడేవాడు వాడు రక్షింపబడను. అంటే ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు వారిని నోటితో ప్రభు అని ఒప్పుకోవాలి, ఆ తర్వాత నువ్వు నమ్మాలి, నమ్మి బాప్తిజం పొందాలి. నమ్మి బాప్తిజం పొందటం వల్ల నువ్వు పరిశుద్ధుడుగా మారిపోతావు. అలా పరిశుద్ధుడుగా నువ్వు కొనసాగుతూ స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ ఇవన్నీ కలిగి స్వస్థ బుద్ధి పరిశుద్ధత యందు ఇవన్నిటితో పాటు ఇదిగో నువ్వు నిలకడగా నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే దేవునిలో అప్పుడు రక్షింపబడతావు. ఇది అంతే, ఎంతసేపు ఎంతకాలం కొనసాగించాలి, దీనికి టైం పీరియడ్ ఏమైనా ఉందా అని అంటే దాని గురించి కూడా చెప్పాడు. 24వ అధ్యాయము మత్తయి సువార్తలో 24వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. 24వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనంలో అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడను. అలా ఇవన్నీ చేస్తూ అంతం వరకు సహించినప్పుడు నువ్వు రక్షింపబడతావు. అలాంటి ఒక మంచి భాగ్యం ఇచ్చాడు పిల్లలకు అనేది, అలాంటి పిల్లలకు అనే భాగ్యం ఇచ్చినప్పుడు దాన్ని అక్కడే ఆపేసి దేవుని సంకల్పాన్ని మధ్యలో గండి వేస్తున్నటువంటి వారిని చూస్తూ ఊరుకుంటాడా? అడ్డుకట్ట వేస్తున్న వారిని చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు ప్రియులారా. అందుకే దేవుడు ఇంత గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు కనుక మనం దేవుని సంకల్పానికి అడ్డు చెప్పకూడదు. అబ్బాయి అయితేనే కడుపు మోయటము, ఆ మోసి అమ్మాయి అయితే కడుపును కోయటం అనేది సరైన పద్ధతి కానే కాదు. ఇద్దరిని దేవుడు సంకల్పం ప్రకారంగా భూమి మీదకి పంపిస్తున్నాడు. ఒకవేళ నిజంగా అమ్మాయి అయితే అవసరమే లేదనుకుంటే మరి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాల్సిన పరిస్థితి, పరలోకంలో ఆత్మగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి దేవుడు పంపాలనుకున్నప్పుడు మరి స్త్రీలే లేకపోతే ఎలా పంపుతాడు చెప్పండి? ఆ రోజు యేసుక్రీస్తు వారిని పంపడానికి ఎవరి గర్భం అవసరమైంది? ఒక కన్య మరియ గర్భం, అంటే ఒక స్త్రీ గర్భం అవసరమైంది, స్త్రీ గర్భం అవసరమైంది. అందుకే ఆమెను పంపాడు. పోనీ నేను పెళ్లి చేసుకునండి, దేవుని పని నేను గొప్పగా చేస్తాను, ఇలాగే ఉంటాను అంటావా? దాని గురించి కూడా ఒక మాట చెప్పబడింది చూడండి. అలాంటి వాళ్ళ గురించి కూడా, అలాంటి స్త్రీల గురించి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 34వ వచనం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 34వ వచనం, అటువలెనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రాన్రయుండుటకు ప్రభువు విషయమై కార్యములను గూర్చి చింతించుచుందురు గాని పెళ్లి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించును. నిజంగా ఒకవేళ పెళ్లి చేసుకోకుండా దేవుని పని చేస్తానంటావా? అయితే వెల్ అండ్ గుడ్ అంటున్నాడు. దేవుని పని చేయి. మరి పెళ్లి చేసుకోకుండా ఒకవేళ మరి కన్యకగానే ఉన్నటువంటి స్త్రీలు ఒకవేళ ఎవరైనా ఉంటే మరి వాళ్ళ సంగతి ఏంటండి? మరి పిల్లలు కనకపోతే వాళ్ళకి రక్షణ లేదనంటే వాళ్ళ గురించి కూడా ఒక మంచి అవకాశం ఇచ్చాడు. నువ్వు ఒకవేళ గర్భము దాల్చి పిల్లలను కనకపోయినా వాక్యం చెప్పి ఆ వాక్యము చెప్పటం ద్వారా అనేక మందిని నువ్వు దేవునిలోనికి నడిపిస్తూ అలా కూడా దేవునిలో పిల్లల్ని కనవచ్చు. అలా మరి ఎవరైనా కన్నారంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 19వ వచనాన్ని మీరు చూస్తే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నదంటే ఏంటి ప్రసవ వేదన ఎలా వస్తుందండి? పిల్లలను కనేటప్పుడు స్త్రీలకు కదా వచ్చేది, స్త్రీలకు వచ్చే ప్రసవ వేదన గురించి చెప్తున్నాడంటే ఈయనకి ఎలా వచ్చిందనమాట ప్రసవ వేదన? ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపము ఆయన వాక్యం చెప్పినటువంటి వారిలో ఏర్పడాలని వారిని ఏం చేస్తున్నాడనమాట కంటున్నాడు.
అందుకే ఆయన కన్నటువంటి పిల్లలు ఒకడైనటువంటి తిమోతి గురించి నా కుమారుడైన తిమోతి అంటాడు, ఒనేసిము నా కుమారుడు అంటాడు. ఇలా అనేక మందిని ఆయన కన్నాడు. దీనికి ఎలాంటి లిమిటేషన్ అంటూ లేదు. ఎవరైనా ఎంతమందినైనా కనొచ్చు. అలా పెళ్లి చేసుకోకుండా నేను ఉంటానండి, నేను గర్భం దాల్చను, నీకు అసలు ఇలాగే జీవితాంతం సింగిల్గానే ఉంటానండి అని అంటారా? అలాంటి స్త్రీలు అంటున్నాడు, మీరు వాక్యం చెప్పి పిల్లల్ని కనండి. అలా దేవుని పని చేయటం కొరకే వచ్చారు. అసలు యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధరణను మొట్టమొదట తెలియజేసిందే స్త్రీలండి. కనుక ప్రియులారా, దేవుడు స్త్రీ పట్ల వివక్షత చూపలేనప్పుడు, బైబిల్ స్త్రీ పట్ల వివక్షత చూపలేనప్పుడు మనం వివక్షత చూపకూడదు. అమ్మాయి అయితే మాత్రమే నేను కడుపు మోస్తాను, ఆ అబ్బాయి అయితే మాత్రమే నేను కడుపు మోస్తాను, అమ్మాయి అయితే నేను కడుపు మోయనండి, నేను కడుపు కోసేసుకుంటాను, నాకు అవసరం లేదంటావా? దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుండడు. ఖచ్చితంగా దేవుని శిక్షకు నువ్వు గురి కాక తప్పదు. లేనండి నేను వాక్యం చెప్పలేనండి, అలాంటి సామర్థ్యం నాకు లేదు అనే అలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి కూడా ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఆ మాటను చివరిగా చూసి ముగించేసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలు 4:3 చూడండి ప్రియులారా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:3 అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. అంటే నువ్వు ఒకవేళ నిజంగా నిజమైన సహకారిగా ఉంటే నీ పేరు కూడా ఎక్కడ రాయబడుతుంది? జీవగ్రంథమందు రాయబడుతుంది. అలా దేవుడు రాస్తున్నాడంటే వాళ్ళ మీద వివక్ష చూపుతాడని ఎలా అనుకుంటారు? అంటే స్త్రీలకైనా పరలోకం ఇస్తాడు, పురుషులకైనా పరలోకం ఇస్తాడు. దేవుని దృష్టికి స్త్రీ పురుష భేదం అంటూ ఏమీ లేదు. అసలు ఆత్మకి లింగ భేదం అంటూ ఏమీ లేదు. అందుకనే ఇదిగో దేవుడు స్త్రీ జన్మను నీకు ఇచ్చాడంటే ఆ జన్మతో కూడా పనిందనే ఇచ్చాడు. కనుక ప్రియులారా, స్త్రీలైనా పురుషులైనా ఈ విషయాన్ని గమనించి అబ్బాయి అయితే మాత్రమే అవసరం అనుకుని కనటం కాదు, అబ్బాయితో అవసరం ఉంది, అమ్మాయితో కూడా అవసరం ఉంది. అబ్బాయి అయితే కడుపు మోయటము చేసి అమ్మాయి అయితే కడుపు కోయటము చేయరాదు. అది దేవునికి విరోధమైన ప్రక్రియ. దేవునికి విరోధులైనటువంటి వారి మీదకి ఎంత భయంకరమైన శిక్షలు రాబోతాయో మీకు తెలుసు. కనుక దేవుని శిక్షకు మీరు గురి కాకుండా ఉండాలని ప్రేమతో ఈ మాటలు మీ ముందుంచుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.